కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డాక్టర్ సౌమ్య మైఖేల్ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కాబోయే తల్లులకు అవగాహన సదస్సు నిర్వహించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ, ఆగస్టు మొదటి వారం 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాం. తల్లిపాలు ఆవశ్యకత కోసం కాబోయే ప్రతి తల్లి, డాక్టర్, ఏఎన్ఎం, ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలి. కాబోయే తల్లుడు సమృద్ధిగా సమతుల్యత ఆహారం తీసుకోవడం వల్ల బిడ్డ డెలివరీ అయిన వెంటనే తల్లిపాలు బిడ్డకు సంతృప్తిగా అందుతాయి. తల్లిపాలు బిడ్డకి అమృతం లాంటివి. బిడ్డ రోగాల బారిన పడకుండా కాపాడుతాయి. తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించిన డాక్టర్ సౌమ్య వైద్య సిబ్బంది తల్లులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఆగస్ట్ 1 నుంచి 7 వరకు తల్లిపాలు వారోత్సవాలు చేస్తారు, బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ కాగా. ఎందుకు అని అంటే, మరి చాలామంది బాటిల్ ఫీడ్ అని గేదె పాలు, ప్యాకెట్ పాలు ఇస్తూ ఉంటారు కదా, తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి చెప్తూ దీన్ని వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే వీక్గా మేము సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. మరి తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ చేస్తాం. మరి బిడ్డకి ఏంటి ప్రయోజనాలు తల్లిపాలు అని అంటే, మొదట 24 గంటలు వచ్చేటువంటి పాలని కొలెస్ట్రాం అంటారు, అంటే మురి పాలు. దాంట్లో బిడ్డకు కావాల్సినటువంటి అన్ని ప్రోటీన్స్, ఫ్యాట్స్, వాటర్ అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఫస్ట్ 24 గంటలు వచ్చేటువంటి కొలెస్ట్రాం పాలు బిడ్డకి ఇవ్వాలి ప్రతి తల్లి. అలాగే తర్వాత కూడా తల్లిపాలు ఉండేటువంటి ఏంటి అని అంటే, పోషకాహారమే కాకుండా బిడ్డకు కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తి, అంటే మనకి ఇమ్యూనిటీ పెంచేటువంటి అన్ని పదార్థాలు తల్లిపాల్లో ఉంటాయి. అందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ 6 నెలల్లో కంపల్సరీగా ఓన్లీ తల్లిపాలు, ఇంకేమీ ఇవ్వకూడదు. గ్రేప్ వాటర్ అని, షుగర్ వాటర్ అని, పంచదార నీళ్లు ఏమీ ఇవ్వకూడదు, తల్లిపాలే ఇవ్వాలి ఫస్ట్ 6 నెలల్లో. అలాగే 2 సంవత్సరాల వరకు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ని ఎంకరేజ్ చేయాలి. తర్వాత మరి బిడ్డకి ఫ్యూచర్లో ఒబెసిటీ రాకుండా, తర్వాత ఇయర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, తర్వాత విరోచనాలు, వాంతులు ఏమీ లేకుండా కూడా తల్లిపాలు చాలా సంరక్షణగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు బాటిల్ ఫీడ్ ఇచ్చారనుకోండి, బాటిల్ కడగాలి, అది సరిగ్గా ఒకవేళ కానీ స్టెరిలైజ్ చేయకపోతే మళ్ళీ విరోచనాలు వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అస్సలు తల్లిపాలు మించినటువంటి శ్రేష్ఠత దేంట్లో లేదు. మరి తల్లికి ఏంటి ప్రయోజనాలు అని అంటే, మరి తల్లి డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, యూటిరస్ మళ్ళీ అది కాంట్రాక్ట్ అవ్వాలి అని అంటే తల్లిలో ఉండేటువంటి హార్మోన్స్ వెళ్లకుండా, డాక్టర్లు ఎదురేయకుండా బిడ్డ చక్కగా హెల్తీగా ఉంటారు. మరి తల్లి బిడ్డ క్షేమాన్ని గమనించుకుని ఈ వీక్ అంతటిని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని, అలాగే మరి ఏం తినాలి తల్లిపాలు. కొంతమంది ఏమంటారంటే, పాలు సరిగ్గా రావట్లేదండి, మరి ఏం తినాలి అంటారు. అసలు రెస్ట్రిక్షనే, ఏమేమైతే పౌష్టికాహారాలు తిన్నారో అన్ని పదార్థాలు, హెల్దీ ఫుడ్ మదర్ తీసుకోవచ్చు. అవి తీసుకోవటం వల్ల బిడ్డకు కూడా మంచి పాలు వస్తూ ఉంటాయి. మరి జాండీస్ అనేటువంటిది వస్తూ ఉంటుంది చిన్నపిల్లల్లో. వీళ్ళు అనుకుంటారు పెద్దోళ్ళకి వచ్చేటువంటి జాండీస్ అనే అనుకుంటారు, కామెర్లో చిన్నపిల్లలకి వచ్చేటువంటిది యూజువల్గా ఎందుకు వస్తుంది అంటే, తల్లి పాలు సరిపోకపోయినా, అంటే బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అంటారు అనమాట. సో తల్లిపాలు ఎప్పుడైతే బాగా ఇస్తారో ఈ జాండీస్ని కూడా, కామెర్లను కూడా మనం అరికట్టవచ్చు. ఇవి దృష్టిలో పెట్టుకుని జాండీస్ కూడా ఎండలో పెట్టడాలు కానీ, లేకపోతే అవి తినకూడదు ఇవి తినకూడదు అని పొళ్ళు తింటూ ఉంటారు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి, అపోహలన్నీ పక్కన పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించుకుని మంచి ఆహారం తీసుకోవాలని, ప్రతి ఒక్కళ్ళు పుట్టిన 6 గంటల లోపే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలని, ఆపరేషన్ చేసినటువంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేసేటువంటి శక్తి తల్లిపాలు ఇవ్వటం వల్ల ఉంది. అలాగే తల్లి పాలు ఇచ్చినటువంటి ప్రతి తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాల క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్, యుట్రైన్ క్యాన్సర్స్ వచ్చేటువంటి ఇదే లేదు. అందుకు తల్లిపాలు ఇచ్చినటువంటి తల్లికి ఇది కూడా ప్రయోజనం. అలాగే స్పేసింగ్ అంటే, రెండో బిడ్డ పుట్టడానికి ఇంకా ఏం కాంట్రసెప్షన్ వాడనవసరటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది న్యాచురల్ కాంట్రసెప్షన్ అనమాట. తల్లిపాలు ఎప్పుడైతే ఇస్తూ ఉంటుందో అది అదే న్యాచురల్ కాంట్రసెప్షన్గా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కొంతమంది మదర్స్కి ఏంటంటే పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అనేటువంటి చిన్న డిప్రెషన్ లాంటిది వస్తూ ఉంటుంది. తల్లిపాలు ఇచ్చినటువంటి మదర్స్కి ఈ సైకోసిస్ కూడా ఉండదు. ఎందుకంటే ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ అది రిలీజ్ అవుతుంది కాబట్టి తల్లికి బిడ్డకి మంచి బాండింగ్ ఉంటుంది. అలాగే తల్లికి కూడా ఇటువంటి డిప్రెషన్ రాకుండా కూడా సహాయం పడుతుంది. అందుకే ఈ ప్రయోజనాలన్నీ గమనించి ప్రతి తల్లి కూడా ఓన్లీ తల్లిపాలు ఇవ్వటానికి ఎంకరేజ్ చేయాలని, బాటిల్ ఫీడింగ్ ఇవ్వకూడదు. అలాగే మరి పొజిషన్ చాలా ఇంపార్టెంట్. బిడ్డని తల ఎత్తులో పెట్టి